What's up guys, name is Saitej. Welcome to my YouTube channel Saitej Career Academy guys. Guys, ee roju mana video lo aithe IIT Madras gurinchi aithe complete review telusukobothunnam. Like IIT Madras ee vidhanga untundi, placements ee vidhanga untayi, NIRF ee vidhanga undi and prathi okka information aithe manam ee video lo aithe telusukobothunnam. So video aithe ikkada skip cheyakandi guys, because prathi okka vishayam aithe clear ga cheptanu and last ki college video kuda isthanu, aa video kuda chudandi. So ఇప్పటివరకు అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను, చాలా కాలేజ్ రివ్యూస్ చేశాను, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళైతే మీరైతే ఒకసారి చెక్ చేయండి. అదర్వైజ్ నా ఛానల్ కూడా చెక్ చేయండి, చాలా వీడియోస్ అయితే మీకు హెల్ప్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్ ఇప్పుడైతే మనం ఐఐటి మద్రాస్ గురించి అయితే కంప్లీట్ రివ్యూ తెలుసుకోబోతున్నాం. ఈ డేటా మాత్రం 2020కి అయితే అప్డేట్ అయ్యి ఉంది. సో బుక్ షెల్ఫ్ ఫార్మర్ నుంచి అయితే ఈ పీడిఎఫ్ అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, పీడిఎఫ్ యూస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. అండ్ ఇదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ యొక్క లోగో అండ్ టేబుల్ ఆఫ్ కంటెంట్ అయితే ఇక్కడ ఉంది. కనెక్టివిటీ కానీ, ర్యాంకింగ్స్ కానివ్వండి, కట్ ఆఫ్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్, ఫీ స్ట్రక్చర్, స్కాలర్షిప్, హాస్టల్స్, బ్రాంచ్ చేంజ్, ఫెస్ట్, హ్యాలమ్ నెట్వర్క్, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం 617 ఎకరాస్లో అయితే ఉండడం జరిగింది. అంటే చాలా పెద్ద కాలేజ్, అరౌండ్ సరౌండింగ్స్ మొత్తం కలిపి 2.5 కిలోమీటర్స్ దూరంలో 2.5 కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం. అండ్ కనెక్టివిటీ విషయం కోసం మాత్రం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 14 కిలోమీటర్స్ దూరంలో ఉండడం జరిగింది. అలాగే మనకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి మాత్రం 15 కిలోమీటర్స్ దూరంలో ఉండడం జరిగింది. సో మనకు ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనెక్ట్ ఏది ట్రావెలింగ్ తోటి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే మాత్రం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చేసి మాత్రం 2021లో 275 అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మాత్రం నెంబర్ 1. సో ఇండియాలోనే నెంబర్ 1 కాలేజ్ ఇదే. అండ్ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ అన్ని కాలేజెస్లో నెంబర్ 1 కాలేజ్ ఐఐటి మద్రాస్. సో మీరు అర్థం చేసుకోవచ్చు నెంబర్ 1 కాలేజ్ ఎలా అయిందో. అండ్ ఇదైతే సెంట్రల్ లైబ్రరీ యొక్క బిల్డింగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది రీసెర్చ్ పార్క్. అండ్ ఒకసారి కట్ ఆఫ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ జనరల్ న్యూట్రల్ ఇది రౌండ్ 6 కట్ ఆఫ్, అంటే లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. అండ్ స్పెషల్ రౌండ్స్ కూడా ఉంటాయి, బట్ స్పెషల్ రౌండ్స్ మనకు అంత అవసరం. ఒకసారి అయితే చూద్దాం. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మాత్రం మనకు జనరల్ అండ్ న్యూట్రల్ వాళ్ళకి వచ్చేసి మాత్రం ఓపెనింగ్ ర్యాంక్ 49 ఉండాలి అండ్ క్లోజింగ్ ర్యాంక్ మాత్రం 158 ర్యాంక్ ఉంటే మాత్రం మీకు రావడం జరుగుతుంది. అండ్ మీకు మోడ్ ఆఫ్ అడ్మిషన్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటంటే ఫస్ట్ మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి అయితే కాలేజ్లో అడ్మిషన్ అయితే దొరకడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం ఓపెనింగ్ ర్యాంక్ 49 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 158. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 166 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 844 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్కి వచ్చేసి మాత్రం 1166 అయితే ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 1589 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సివిల్కి వచ్చేసి మాత్రం 3439 ఓపెనింగ్ ర్యాంక్, 5727 అయితే క్లోజింగ్ ర్యాంక్. నేను అన్ని కట్ ఆఫ్స్ అయితే చదవాను, కొన్ని కట్ ఆఫ్స్ చదువుతాను, మిగిలింది అయితే మీరు చూసుకోండి సైడ్కి ఇస్తారు కదా. అండ్ జనరల్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం ఓపెనింగ్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్లో 204 అయితే ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 576 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 5512 అయితే ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 8188 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం జనరల్ ఫీమేల్ వాళ్ళకి 7923 అయితే ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 10560 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఐఐటి మద్రాస్ జనరల్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఈ కట్ ఆఫ్ అండ్ కంప్యూటర్ సైన్స్కి అయితే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 3 అండ్ క్లోజింగ్ ర్యాంక్ కూడా 3 ఉంటుంది. అండ్ అలాగే మనకు కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 158 అయితే ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 194 అయితే క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ మనకు ఫీమేల్కి అయితే సీట్స్ అయితే ఎక్కువ లేదు జనరల్ పీడబ్ల్యూడి ఫీమేల్స్కి అయితే. అండ్ మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అంటే ఓసీ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం ఓపెనింగ్ ర్యాంక్ 22 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 37. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 719 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 1044 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ మనకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చేసి మాత్రం 844 ఓపెనింగ్ ర్యాంక్, 928 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫీమేల్ విషయానికి వస్తే మాత్రం ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఇది. కంప్యూటర్ సైన్స్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 155 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 164 అయితే ఉండడం జరిగింది. అలాగే మీకు ఇంకా చూసుకున్నట్టయితే ఇవి అయితే మీరు ఎప్పుడైతే చూసుకోండి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 1586 అయితే ఓపెనింగ్ ర్యాంక్
అండ్ 1891 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పీడిఎఫ్ ఫాలో అయితే ఏం లేదు, మీరైతే చూసుకోండి కావాలనుకుంటే, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఓబీసీ వాళ్ళకి ఇది, ఓబీసీ ఎన్సీఆర్ జనరల్ లీడర్ వాళ్ళకైతే ఈ కట్ ఆఫ్. కంప్యూటర్ సైన్స్ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 35 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 92 ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 104 ఓపెనింగ్ ర్యాంక్, 427 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 1206 అయితే మనకు ఓపెనింగ్ ర్యాంక్. అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 1847 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఫీమేల్కి అయితే ఒకసారి మీరు చూసుకోండి. ఫీమేల్ కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మాత్రం 77 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 402 అయితే క్లోజింగ్ ర్యాంక్. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 2325 ఓపెనింగ్ ర్యాంక్, 4075 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ఎస్సీ వాళ్ళకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 10 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 54. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోసం వాళ్ళకి. అండ్ మనకి ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 786 అయితే ఓపెనింగ్ ర్యాంక్, 1131 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఫీమేల్ కోసం కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయి. అది ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 119 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 181 అయితే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఎస్టీ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎస్టీ వాళ్ళకు ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 3 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం 23. అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 48 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 337 అయితే క్లోజింగ్ ర్యాంక్. ఫీమేల్ గురించి అయితే మీరు చూసుకోండి ఎస్టీ ఫీమేల్. నెక్స్ట్ ఒకసారి ప్లేస్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు తెలిసి చాలామంది ప్లేస్మెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నారని. మనకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 2020లో 82.5 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. సో ఇయర్లీ 82.5 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ ఒకసారి బ్రాంచ్ వైజ్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకుందాం. ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 6.3 lakh టు 29 lakh మధ్యలో అయితే ప్లేస్మెంట్స్ అనేది ఉండడం జరిగింది. సో ఆ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి వాటి మధ్యలో అయితే మీ ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బయోటెక్నాలజీకి వచ్చేసి మాత్రం 6.5 lakh టు 17.5 lakh పర్ యానం అయితే ఉండడం జరిగింది. అంటే 6.5 lakh అనేది లోయెస్ట్ అండ్ 17.5 అనేది హైయెస్ట్ ప్యాకేజ్. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 4.8 lakh అయితే లోయెస్ట్ ప్యాకేజ్ అండ్ 32 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 5.25 టు 17.5 lakh మధ్యలో అయితే ఉండడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 9.1 lakh టు 1.33 crore వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది కంప్యూటర్ సైన్స్ అనేది. అండ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి మాత్రం 7 lakh అయితే ఓపెనింగ్ ప్యాకేజ్ అండ్ 39 lakh అయితే క్లోజింగ్ ప్యాకేజ్ అయితే ఉండడం జరిగింది. మిగిలింది మీరు చూసుకోండి, ఇక్కడ ఇస్తున్నాం కదా స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే. అండ్ ప్లేస్మెంట్స్ డ్యూయల్ డిగ్రీకి వచ్చేసి మాత్రం మ్యాక్సిమం వచ్చేసి 92 lakh అండ్ యావరేజ్ వచ్చేసి మాత్రం 15 lakh అయితే ఉండడం జరిగింది. అండ్ ఇవైతే కంపెనీస్ ఏ కంపెనీస్ వస్తాయనేది మీరు కూడా చూసుకోండి ఒకసారి. అండ్ ఒకసారి ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం గాయస్. ఫీజు అయితే మీకు అంతేం ఉండదు గాయస్, చాలా తక్కువనే ఉంటుంది. అండ్ చాలామందికి అయితే స్కాలర్షిప్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ మనకు టోటల్ ఫీ వచ్చేసి మాత్రం ఇన్స్టిట్యూట్ ఫీ వచ్చేసి మాత్రం సెమిస్టర్కి 1 lakh ఉంటుంది. అండ్ వన్ టైం ఫీజు వచ్చేసి మాత్రం 3550 కట్టాలి. అండ్ రీఫండబుల్ అయ్యే ఫీ వచ్చేసి మాత్రం 2000 కట్టాలి. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి మాత్రం 1084 కట్టాలి. సో టోటల్ వచ్చేసి మాత్రం 1,15,584 అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో సెమిస్టర్ ఉంటుంది కాబట్టి 2 ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది కాబట్టి ఇంకా 1 lakh యాడ్ చేసుకుంటే 2,15,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు హాస్టల్ ఫీ వచ్చేసి మాత్రం 29,250 వరకు అయితే టోటల్గా అయిపోతుంది. సో టోటల్ ఫీ వచ్చేసి మాత్రం హాస్టల్ ఫీస్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మాత్రం 1,44,834 అండ్ ఇంకో 1 lakh అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఎందుకంటే 2 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి. సో 2,54,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఫీ వేవర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 100% ట్యూషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 100% ట్యూషన్ ఫీ ఉంటుంది. సో 100% ట్యూషన్ ఫీ మీరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ హాస్టల్కి 29,250 కడితే సరిపోతుంది. అండ్ మనకు జనరల్ ఓబీసీ వాళ్ళకైతే మీ ఇన్కమ్ 1 lakh బిలో ఉంటే మీరు 100% ట్యూషన్ ఫీ అనేది మీకు రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక 1 lakh టు 5 lakh మధ్యలో ఉంటే 2/3 ఆఫ్ ట్యూషన్ ఫీ అనేది కట్టుకోవాలి. సో మీకైతే 1 lakh ఒక 60,000 రీయంబర్స్మెంట్ అసలు ఒక 30,000 వరకు అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరైతే చూసుకోండి. అండ్ ఒకసారి హాస్టల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హాస్టల్ ఫిషన్ కోసం మాత్రం టోటల్ 19 హాస్టల్స్ ఉన్నాయి. అందులో 15 బాయ్స్కి అండ్ 4 గర్ల్స్కి అయితే హాస్టల్స్ ఉండడం జరిగింది.
అండ్ ప్రతి ఒక్క హాస్టల్లో అయితే మనకు గార్డెన్, లైబ్రరీ, వాషింగ్ మిషన్, నెక్స్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మ్యూజిక్ రూమ్ అండ్ టెక్ రూమ్స్, టెలివిజన్ రూమ్స్ ఇలా అయితే ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకైతే హాస్టల్ తోటి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇవైతే హాస్టల్ సంబంధించిన పిక్చర్స్ వస్తారు అయితే చూడండి. అండ్ ఇది ఒక రూమ్ హాస్టల్ సంబంధించింది. అండ్ ఇదైతే మెస్. నెక్స్ట్ బ్రాండ్ చేంజ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం గైస్. బ్రాండ్ చేంజ్ కావాలంటే మీకైతే ఒకటే క్రైటీరియా ఉండాలి, అది మీరు ఫస్ట్ ఇయర్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ సిజీపీఏ ఆధారంగా అయితే మీరైతే బ్రాంచ్ అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలంటే వేరే ఎగ్జాంపుల్కి మీరు సిఎస్సిలో ఉన్న సిఎస్సి బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఒక 1-2 మెంబర్స్ కన్నా ఎక్కువ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు. అందులో నుంచి ఆ సిఎస్సి నుంచి వేరే బ్రాంచ్ కూడా షిఫ్ట్ అయితే మీకు అయితే వెళ్ళడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో అయితే ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇచ్చాను, అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే ఒకసారి చదువుకోండి. అండ్ ఫెస్ట్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఫెస్ట్లు అయితే చాలా బాగుంటాయి గైస్. అండ్ సారంగా ఇది యాన్యువల్ సోషల్ అండ్ కల్చరల్ ఫెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సారంగా అనే ఒక ఫెస్ట్ ఉంటుంది, ఆ ఫెస్ట్ అనేది 5 డేస్ జరగడం జరుగుతుంది. అండ్ అది జనవరిలో జరుగుతుంది. సో అరౌండ్ 70,000 స్టూడెంట్స్ అయితే ఈ ఫెస్ట్కి రావడం జరుగుతుంది. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఈ ఫెస్ట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఫెస్ట్ కూడా ఉంటుంది, దాని పేరు శాస్త్ర. ఇదే శాస్త్ర అంటే మనకు సైన్స్ అని అర్థం మన సాంస్క్రిట్లో. సో ఇది కూడా చాలా బాగా జరుగుతుంది గైస్. దీనికి సంబంధించిన పిక్చర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. చాలా అయితే చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంటర్ప్రీనర్షిప్ వీటి గురించి అయితే మీరు చూసుకోండి, వీడియో లెంత్ అవుతుంది. అండ్ నోటబుల్ ఆనం వచ్చేసి గైస్, నోటబుల్ ఆనం అంటే మీ అందరూ తెలిసి ఉంటుంది, గుర్తించదగిన వ్యక్తులు ఐఐటి బాంబేకి. ఇందులో వచ్చేసి మాత్రం ఆనంద్ రాజారామన్ అండ్ కృష్ణ గోపాలకృష్ణ, క్రిస్ గోపాలకృష్ణ, నెక్స్ట్ రామానంద్ వి గుహ, నెక్స్ట్ మనకు భాస్కర్. సో గైస్ వీళ్ళైతే నోటబుల్ ఆనం గైస్. అండ్ మీకైతే వీడియో అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఐఐటి మద్రాస్ మీద అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇది నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయొచ్చు, అదర్వైజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీలైనంత త్వరగా అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్ అండ్ మీరు ఇంకేమైనా నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే ఫస్ట్ మీ అప్డేట్ ఇస్తాను. సో గైస్ దిస్ ఇస్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్, బై అండ్.